వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిశ్రావణి ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ కోకోనట్ బర్ఫీ ఇది కోకోనట్ గ్రేట్ చేశాను వెనకాల పొట్టి తీసేసి ఇలా గ్రేట్ చేశాను ఫస్ట్ సూజీ తీసుకుంటున్నాను కొద్దిగా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఒక కడాయి తీసుకొని ఒక టూ స్పూన్స్ గీ దాంట్లో వేసేసి ఇది సూజీ రవ్వ ఉంది కదా రోస్ట్ చేసుకుందాం మనము సూజీ రవ్వని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే ఇది కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుస్తుంది బర్ఫీలో మనము ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇది ఇలా వస్తుంది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసి ఆ తర్వాత ఇదే కడాయిలో మనం కోకోనట్ని కూడా రోస్ట్ చేసుకుందాం చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా సో ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ స్వీట్స్ చేసుకోవడం నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం సో ఇలా ట్రై చేస్తూ ఉంటాను సూచి రవ్వ యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది అని యాడ్ చేశాను ఇదే కడాయిలోకి కొద్దిగా గీ వేసుకొని గ్రైండ్ చేసిన కోకోనట్ ఉంది కదా అది చూడండి గ్రేట్ చేసిన కోకోనట్ ఎంత వైట్ కలర్లో ఎంత బాగుందో సో ఇది ఒక టూ కప్స్ తీసుకుంటున్నాను దీన్ని కూడా రోస్ట్ చేయాలి గీలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే రోస్ట్ చేయాలి కంటిన్యూ రోస్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అడుగంటేస్తుంది ట్వంటీ టూ కప్స్ యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి అది స్వీట్నెస్ బాగుంటుంది కదా అందుకే నేను స్వీట్ చేద్దామని ఆలోచించాను బా బాగా వచ్చింది స్వీట్ ఇలా రోస్ట్ చేస్తూ ఉండాలి దీన్ని ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సూజీ రవ్వ ఉంది కదా దీంట్లో యాడ్ చేసి ఒకసారి కలిపేద్దాము రెండు కలిపి ఇలా రోస్ట్ చేయండి అండ్ షుగర్ వన్ కప్ మనము తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ కప్ తీసుకున్నాను చూడండి ఇలా రోస్ట్ చేస్తే ఆ షుగర్ అనేది కూడా కొంచెం మెల్ట్ అవుతుంది అండ్ ఇలాయచి పౌడర్ మీరు షుగర్ ఆర్ షుగర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు నేను షుగర్ యూస్ చేశాను అండ్ చూడండి ఇంకా కొద్దిగా షుగర్ యాడ్ చేశాను తక్కువ అనిపిస్తుందని అది కలుపుతూ ఉంటేనే ఆ షుగర్ అనేది కరుగుతుంది ఇంకొద్దిగా యాడ్ చేశాను అంటే మామూలుగా ఒక టూ కప్స్ తీసుకోవచ్చు మనము షుగర్ స్టార్టింగ్లో టూ కప్స్ వేస్తే సరిపోతుంది ఇది ఇంకా పొడి పొడి ఉంది కదా అందుకని నేను కొద్దిగా గీ యాడ్ చేశాను సాఫ్ట్గా రావడానికి బర్ఫీ చేయడానికి మనకు సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటే లడ్డు చేయడానికి వస్తుంది కానీ బర్ఫీకి ఇంకా సాఫ్ట్గా రావాలి కాబట్టి కొద్దిగా గీ యాడ్ చేశాను ఒక సీక్రెట్ ఏంటంటే మనం ప్రతి స్వీట్ ఏ స్వీట్ చేసినా మిల్క్ మేడ్ యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది సో నేను కూడా కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేశాను ఒక టెన్ స్పూన్స్ యాడ్ చేశాను మిల్క్ మేడ్ మీరు కూడా మిల్క్ మేడ్ యాడ్ చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ బర్ఫీకి చూడండి ఇలా వచ్చింది కదా సో మనం ఒక ప్లేట్లోకి గీ గ్రీస్ చేసుకొని మనం ఇది దించేసుకోవచ్చు ఇప్పుడు కావాలి అంటే మనం కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎల్లో ఆరెంజ్ అట్లా ఇష్టమున్న కలర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లో గీ తీసుకొని గ్రీస్ చేసేస్తే కోకోనట్ బర్ఫీ కన్సిస్టెన్సీ ఉంది కదా దీంట్లోకి వేసేసుకోవచ్చు ఇది వేడిగా ఉన్నప్పుడే మనకి బర్ఫీ వస్తుంది ఇదే కాదు ఏది బర్ఫీ చేయాలనుకున్నా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా మనం ఫంక్షన్స్లో కలర్స్ యాడ్ చేస్తారు సో అలా కలర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా సో ఇది వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ చేయాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనకు పీసెస్ వస్తుంది చల్లగా అయిపోయినాక మనకి కట్ చేయడానికి రాదు సో వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకుంటే కూల్ అయినాక మనకి వస్తుంది పీసెస్ ఎంతో టైం పట్టదు చాలా తక్కువ టైంలో మా మంచి స్వీట్ని చేసుకోవచ్చు ఇంట్లో సో రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్